హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ దేవుడు అనగానే ఎవరు గుర్తొస్తారు మీకు? డెఫినెట్గా కేసీఆర్ గారే కదా. మరి ఇది ఆయన బయోపిక్కా కాదా నాకైతే తెలీదు, అడగాల్సిందే ఖచ్చితంగా. సో మరి ఇదే టైటిల్ మీద తెలంగాణ దేవుడు అన్న చిత్రం మనందరినీ పలకరించడానికి నవంబర్ 12 మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. మరి ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ట్రైలర్ ప్రీలీజ్ ఈవెంట్ అన్ని మన ముందుకు వచ్చాయి అండ్ ఎక్స్పెక్టేషన్స్ని పెంచాయి. సో మరి ఆ సినిమా గురించి మాట్లాడడానికి ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్నారండి. సో హాయ్ చెప్పడానికి అరగంట పట్టేస్తుంది కాబట్టి డైరెక్ట్ స్టార్ట్ చేసేద్దాం. అందరికి ఒకసారి నమస్కారం. ఓకే నమస్కారం అండి, తగ్గేదేలే ఇద్దరు సరిపోతుంది. హాయ్ శ్రీకాంత్ గారు. సో తెలంగాణ దేవుడు, నేను చెప్పినట్టు ఫస్ట్ గుర్తొచ్చేది తెలంగాణ దేవుడు అనగానే మీ లుక్ లో అంతా అర్థమైపోతుంది మాకు కంప్లీట్ గా కేసీఆర్ గారు అని. కానీ ఇది బయోపిక్ నాకు తెలిసి బయోపిక్ లాగా అనుకోవాలి, బట్ సినిమాటిక్ గా కొన్ని యాడ్ చేయడం జరిగింది. యాడ్ ఇన్ ది సెన్స్ సాంగ్స్ కానీ కొన్ని ఉంటాయి, బట్ ఏంటంటే ఆయన ఉద్యమం జరిపిన తీరు ఫస్ట్ నుంచి ఎలా వెళ్ళింది అవన్నీ దీంట్లో ఉంటుంది. యా, చిన్నప్పుడు ఆయన ఏంటి, ఎక్కడ పుట్టారు, చిన్నప్పుడు ఎలా ఆయన వాళ్ళ స్కూల్ టీచర్స్తో నుంచి ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు, ఉద్యమానికి ఎలా ఇన్స్పైర్ అయ్యారు, అసలు రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన ఎలా వచ్చింది, అవన్నీ చైల్డ్హుడ్ దీంట్లో ఉంటుందంట. అది చిన్నప్పుడు ఆయన జిషాన్ను వేస్తున్నారు, చిన్నప్పుడు కేసీఆర్ గారు. ఈయన చాలా బాగా తెలుగు మాట్లాడతారని విన్నాను. అసలు ఆయన అనర్ఘలంగా మాట్లాడుతూనే ఉంటారు, యాంకర్ కంటే బాగా మాట్లాడతారు జిషాన్ అని చెప్పారు. జిషాన్ ఆజ్ కి షామ్ కి షాన్ బన్ జాయే ఆప్. సో రెడీగా మీరు తెలుగులో మాట్లాడడానికి కర్ సక్తే హో నా దేఖో మే భీ కోశిష్ కర్ హిందీ మే బోల్నే కే లియే అభీ కీజియే థోడీ బహుత్ విత్ గైడ్ లైన్స్ ఆఫ్ డైరెక్టర్ అండ్ బేస్డ్ ఆన్ సీఎం బయోపిక్ కేసీఆర్ కి. సో అండ్ శ్రీకాంత్ సార్ గైడ్ కరే థే మీకు మూవీ కే బాద్ కేసీఆర్ అన్న. బహుత్ అచ్చా లగా ముజే మూవీ కర్కే. అండ్ మీరు ఫస్ట్ మూవీ హై యే? ఫస్ట్ మూవీ హై. యూజువలీ జనరలీ ఘర్ పర్ జో భీ చాహియే హోతా హై పాపా కో పూచ్ లేతే హై. సో యహాన్ పర్ భీ ఫిల్మ్ చాహియే పాపా కో ప్రొడ్యూసర్ బనా దియే ఆప్. యే క్యా బాత్ హై, పాపా ఖుష్ హై? హాన్ ఖుష్ హై, బహుత్ ఖుష్ హై. ఓకే, సో కైసా హోయీ, మతలబ్ ఎవర్ ఫస్ట్ అప్రోచ్, హీ అప్రోచ్డ్ యు ఫస్ట్? డైరెక్టర్ అప్రోచ్ మీ ఫస్ట్, మతలబ్ ఓకే, ఐ వాస్ అ స్టూడెంట్, మే 12th పడ్ రహా థా. సో డైరెక్టర్ ఆకే మతలబ్ ఫస్ట్ మేకు దేఖే తో ఉనుపలే కి లెట్స్ మేక్ అ మూవీ. తో వహాన్ సే స్టోరీ స్టార్ట్ హుయీ మూవీ. ఓకే, కేసీఆర్ బయోపిక్ ఆపకో ఇంట్రెస్ట్, మతలబ్ ఇంట్రెస్ట్ కలిగిందా? ఇంట్రెస్ట్ ఆయా, మతలబ్ బహుత్ టఫ్ థా కి కహాన్ కుచ్ మిస్టేక్ నా హో జాయే, క్యూంకి సీఎం కే ఊపర్ మూవీ హై. తో సో బచ్పన్ సే హై క్యా, మతలబ్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఇదంతా ఉందా చిన్నప్పటి నుంచి మీకు? నేను తెలుగు హిందీ వాళ్ళు కూడా అర్థం కావాలని. సో ఎప్పుడు ఎప్పుడు కలిగింది, ఎవరిని చూస్తే ఇన్స్పిరేషన్? అల్లు అర్జున్. అల్లు అర్జున్, ఓకే. సో నేను మీ దగ్గరికి తర్వాత వస్తాను, ఒక్కొక్కళ్ళగా మాట్లాడదాం. అక్కడ ఆ చివర కూర్చోపెట్టారు, ఎందుకంటే మీరే ప్రతి ఫ్రేమ్ ని బ్యాలెన్స్ చేశారు కాబట్టి సినిమాలో. ఇక్కడ కూడా మా ఫ్రేమ్ ని బ్యాలెన్స్ చేయడానికి మేము చివర కూర్చోబెట్టాము. సో హరీష్ గారు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో నాకు తెలిసి యూఆర్ వెరీ పాజిటివ్ పర్సన్, నాట్ దట్ పాజిటివ్ అండి, అది సో దిస్ ఇస్ పాజిటివ్ ఇన్సైడ్ నుంచి. సో యా, తెలంగాణ దేవుడు ఈ ఐడియా ఎప్పుడు వచ్చిందండి మీకు? అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? యాక్చువల్గా నేను వేరే ఒక కమర్షియల్ సబ్జెక్ట్ తీసుకొని ఒక ఫ్రెండ్ దగ్గరికి సెక్రటరీ వెళ్ళాను. ఓకే, ఇప్పుడు సార్ వస్తున్నారు కల్పిస్తా అని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మమ్మల్ని జాగీర్ కుమార్ సార్ని కల్పించారు, కథ చెప్పాలి అని చెప్పారు. అనగానే సరే అని చెప్పేసి సార్ ఏం చేశారు, మా సిఓ గారు ఉన్నారని ఇంతియాజ్ సార్ని పరిచయం చేశారు. పరిచయం చేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు నాకు, టైం ఇచ్చి కథ చెప్పమన్నారు, చెప్పానండి. చెప్పిన తర్వాత చాలా బాగుందండి ఇది వర్కౌట్ అయింది అనగానే సరే అని చెప్పి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆఫీస్కి పిలిపించారు. ఆఫీస్కి పిలిపించి యాక్చువల్గా ఈ ఐడియా సార్కే ఉండే, ప్రొడ్యూసర్ సార్కే ఉందండి. యాక్చువల్గా మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ సార్కే ఉంది. అంటే ఏం చేశారంటే, హరీష్ ఇప్పుడు ఈ కమర్షియల్ సినిమా నేను తర్వాత చేస్తా, నాకు ఒక ఐడియా ఉంది అని చెప్పేసి నాకు తెలంగాణ దేవుడు అని టైటిల్ చెప్పారు. టైటిల్ చెప్పి అయితే నేను కాసేపు ఆలోచించి, ఇది పొలిటికల్ కదా, మళ్ళీ మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి నేను ఆలోచించి చెప్తాను సార్ అంటే, ఏం ఆలోచించేది లేదు నువ్వు చేయగలవు అని చెప్పేసి ఫుల్ ధైర్యం ఇచ్చేసి నాకు ఎన్ని రోజులు స్టోరీ చేస్తావు చెప్పని చెప్పేసి ఒక చిన్న ఐడియా ఇచ్చారు. ఆ ఐడియాని పట్టుకొని నేను మొత్తం ఒక
ఎయిట్ నైన్ మంత్స్ స్క్రిప్ట్ మీద కూర్చొని ఫుల్ పేజ్డ్గా చేసిన తర్వాత నాకు ఒకరోజు ఆఫీస్కి వచ్చారు దిశాన్ దిశాన్ బాబు. ఆఫీస్కి వస్తే చూశాను, చూసి సార్ వచ్చేసి మరి చిన్నబాబు అని చెప్పి పరిచయం చేశాను. చేసిన తర్వాత నాకు ఎమ్మటే ఏం తట్టిందంటే రెండు ఆప్షన్ తట్టలే, పెద్దబాబు ఉన్నాయి ఎమ్మటే నాకు ఇక చూసి సార్ చిన్నప్పుడు పాత్రని బాబుతో చేపిస్తాను సార్ అంటే ఆయనకేం అనుభవం లేదు మరి ఎట్లా అని చెప్పంటే అది నేను చూసుకుంటాను సార్, ఆయన జస్ట్ ఫిగర్ చాలు నాకు అది మిగతా అంతా నేను చూసుకుంటాను సార్ అనగానే సర్లే నీ ఇష్టం నీకు ఓకే అయితే నాకు ఓకే అని చెప్పేసి అన్నారు. తర్వాత ఆయన ఒక కొన్ని ఒక రోజు రెండు రోజులు ఆలోచించి చెప్తా అంటే నువ్వేమో ఆలోచించవద్దు బాబు నేను ఉన్నాను రా అని చెప్పి తీసుకెళ్ళి డ్యాన్స్ తీసి నేర్పించి ఈ కోర్టులోకి దింపా. ఓకే ఈ యాక్టింగ్ అనేది సీన్ పేపర్ చేతిలో పట్టించి చేసి కబడ్డీ స్టార్టింగే కబడ్డీ అదే ఆ కబడ్డీ ఎపిసోడే స్టార్టింగ్ అది చేపించి అది చేపించిన తర్వాత ఇక అంటే ముందు సార్ అనుకొని అంటే సార్కి బ్యాలెన్స్ కావాలి కదా చిన్నప్పుడు శ్రీకాంత్ సార్ పెద్ద సార్ ఎలా ఉంటారు అనేది రెండు మ్యాచ్ అవ్వాలని చెప్పేసి నాకు సార్ని దృష్టిలో పెట్టుకొని ఆయన్ని పెట్టాలనిపించింది. కలర్ మ్యాచ్ అవ్వాలి, తర్వాత ఏంటంటే ఫేస్ మ్యాచ్ అవ్వాలి, అన్నీ మ్యాచ్ అవ్వాలని చెప్పేసి ఫస్టే నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత సార్కి మ్యాచ్ అవ్వాలంటే ఈ బాబు కరెక్ట్గా ఉంటాడు అని చెప్పేసి ఆ తర్వాత ఇక హెయిర్ స్టైల్ కానీ తర్వాత కానీ ఇంతకీ మీరు ఆరు నెలలు ఏడు నెలలు కథ రాశారు బాగుంది, కేసీఆర్ గారిని కలిసి చెప్పారా ఏమంటే మీ మీద ఒక సినిమా చేస్తున్నాము అని? స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి స్క్రిప్ట్ పంపించాను, స్క్రిప్ట్ పంపించిన తర్వాత సార్ దగ్గర ఉన్న వాళ్ళు చదివి బాగుంది అని చెప్పి అన్నారంట అండి. అన్న తర్వాత ప్రొడ్యూసర్ గారిని అడిగాను సార్ అప్రూవ్ అయిపోయిందా సార్ ఓకేనా అంటే ఓకే ఏం కాదు చేసుకోవచ్చు అన్నారు మనకని. మహిమద్ అలీ సార్ హోమ్ మినిస్టర్ గారి సపోర్ట్ తోటి ఓకే వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి చేసుకోవచ్చు అని కానీ అక్కడ నుంచి నేను దీంట్లో కేసీఆర్ గారి రైట్ హ్యాండ్ అన్నమాట, సంతోష్ అన్న సంతోష్. సో ఇది నేను బిగినింగ్లో నాకు ఈ సినిమా కోసం కాల్ వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ కొత్త ప్రొడ్యూసరు కొత్త డైరెక్టర్ ఏదో చిన్న సినిమా ఏదో అదేదో అనుకున్నా ఇల్లు అక్కడ లొకేషన్కి వెళ్ళి చూసేసరికి 150 200 డాన్సర్లు అది ఇది గోల చాలా హడావిడి విపరీతమైన ఎంత పెద్ద సెటప్ ఏంటో బాబు అనుకు. తర్వాత నాకు శ్రీకాంత్ అన్న చెప్పారు ఎవరెవరు నాకు తెలుసా ఈ సినిమా సుమన్ గారు అజయ్ మన షింగే అసలు మామూలుగా కాదు బ్రహ్మానంద గారు సునీల్ సంగీత్ గారు అసలు మామూలుగా కాదు ప్రతి చిన్న క్యారెక్టర్కి కూడా సీజన్ ఆర్టిస్ట్లు తీసుకున్నారు ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. ఈయన కాంప్రమైజ్ అవ్వలేదంటే ఆయన ఇంకా ఇంకా దారుణం ప్రొడ్యూసర్ గారు ఆయన అయినా ఉసుకోలేగా మొత్తం అసలు పెద్ద పెద్ద పేర్లు వదిలేండి ఇక్కడ బాగుంది చక్కగా నీట్గా వందలేదు అది అని చెప్పి. సో అది ప్రొడక్షన్ వాల్యూస్ అసలు ఎక్కడా తగ్గలేదండి, ఎక్కడా తగ్గలేదు ఎందుకారు ఒక్కరాని కాదు మొత్తం అసలు పెద్ద స్టార్ కాస్ట్ ఉన్న సినిమా ఇది కంప్లీట్లీ వెరీ బిగ్ స్టార్ కాస్ట్. డెఫినెట్గా అండి మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారి బయోపిక్ లాగే వస్తున్న ఒక చిత్రంలో అంతమంది కాస్ట్ లేకపోతే ఎలా చెప్పండి, కష్టమే ఆ వెయిట్ ఉండాలి సినిమాకు కూడా ఖచ్చితంగా. సో ఇప్పుడు మనం నేనైతే చిట్టిబాబు గారు మాట్లాడటం ఎప్పుడు వినలేదు చాలా తక్కువ చాలా బాగా మాట్లాడతానండి అండి దీంట్లో మీరు గురించి చెప్పండి. కిరణ్ గారు కూడా కొంచెం తక్కువ మాట్లాడేవాళ్ళు నాకు తెలిసి అందుకే ఇచ్చారు అంటే ఎక్కువ ఎదురుపడుతుంటారు కదండి అడ్డుపడుతుంటారు. అలా చూడగానే ఫస్ట్ చేసేటప్పుడు అన్న క్యారెక్టర్ ఒకటి చెయ్యండి అని నన్ను వాళ్ళు దాటారు. తర్వాత ఇంకోటి చెప్తా ఉండే సర్లేండి చేద్దాంలేండి అని లాస్ట్ ఒక రోజు పిలిచి మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు క్యారెక్టర్ చేస్తారండి మమ్మల్ని తెలంగాణలో తిరగనివ్వారు అని అంటే ఎల్లుండే మీరు కరెక్ట్గా ఉంటారండి చేయాలండి హీరో గారికి ఆపోజిట్లో కరెక్ట్గా ఉంటారు అని చెప్పారు సరే చేయించారండి చాలా బాగా. దాంతోపాటు సమీర్ గారు చెప్పినట్టుగా ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అందరు సీనియర్స్ అందరినీ ఫస్ట్ టైం ఆయన అంత బాగా హ్యాండిల్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంత ఆశ్చర్యం వీళ్ళందరూ చేసేటప్పుడు మనం ఏంటో ఎంత కాన్ఫిడెన్స్కి ఎంత బాగా హ్యాండిల్ చేస్తే ఎలా చేస్తున్నావు అని మనం అలాగే కేసీఆర్ గారి క్యారెక్టర్ ఆయన మేనర్ రోజాలు ఆయన ఎలా ఉంటారో అలా పరకాయ ప్రవేశం చేశారు శ్రీకాంత్ గారు. అదే నేను అదే ఎక్కువ ఇమిటేషన్ అనేది కాకుండా
ఫస్ట్ నాకు చెప్పినప్పుడే అన్నాను నేను. డైరెక్టర్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు డైరెక్టర్ అన్నప్పుడు మొత్తం విన్నాను, విన్న తర్వాత నాకు భయం వేసింది అట్లా చేద్దామా వద్దా అనేది కూడా ఆలోచించాను. ఎందుకంటే ఎక్కడ మిస్టేక్ జరిగినా కొంచెం మనకు ప్రాబ్లం అవుతుంది, ఆర్టిస్ట్గా మనం ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను అన్నాను. యాజ్ ఇట్ ఈస్ మనం చేయకూడదు. అది యాక్చువల్గా ఏంటంటే కొన్ని మనం మన ఓన్ స్టైల్ ఉండి మనం అనుకుంది ఏంటి, ఆయన ఎలా ఉద్యమం చేశాడు, ఎలా ఆయన గోల్స్ ఏంటి, ఆయన ఎలా సినిమా అయ్యాడు, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాలి. అంతేగాని ఆయన ఇమిటేట్ చేసేలాగా సినిమా మనం గెటప్లు మార్చేసి మనం అలా చేయకూడదు. తెలంగాణ స్లాంగ్ వచ్చినప్పుడు చిన్న టచ్ లిప్స్ కూడా అంతే తప్పితే ఎక్కువ ఓవర్ గా వెళ్ళలేదు. ఎందుకంటే నేను ఫీల్ అయింది ఏంటంటే నా క్యారెక్టర్ ఓకే, ఆ ఎయిమ్ ఏంటి, ఎలా తెలంగాణ దేవుడుగా ఎలా అయ్యారు, ఏంటి అసలు అంటే రాష్ట్రాన్ని ఎలా సాధించారు, ఆయన ఎక్కడి నుంచి ఎలా ట్రావెల్ అయ్యారు, ఉద్యమాలు చేసి ఎలా రాష్ట్రాన్ని సాధించారు, ఓన్లీ దాని వరకే నా ఎయిమ్, నా పర్ఫార్మెన్స్ నా స్టైల్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో నర్వస్నెస్ ఏమన్నా ఉండిందా మీకు, అంటే ఇన్ని సినిమాలు చేసినా బట్ ఆర్టిస్ట్ గా మేము చేసుకుంటూ వెళ్తాం తప్పితే, ఎందుకంటే మీ దేశ వల్గర్ ఫిల్మ్ అటువంటి అయితే మేము ఆలోచిస్తాం ఏది వల్గర్ గా ఉంది, దాని ఇది ఉంది అది ఉంది అంటే కనుక డెఫినెట్ గా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా మేము 100% ఆలోచిస్తాం. బట్ ఒక మంచి క్యారెక్టర్ మంచి కేసీఆర్ లాంటి అటువంటి క్యారెక్టర్ నిజంగా గర్వంగా ఫీల్ అవుతాం, దాన్ని బాగా చేయాలని ట్రై చేస్తాం యాజ్ ఆర్టిస్ట్ గా. అంతే తప్పితే దాన్ని వేరే రకంగా అనేది ఆ ఫీల్ మాకు రాదు, ఏ ఇట్లా అయితే ఏముంటుంది అది అయితే ఎందుకంటే జరిగినాయే చెప్తున్నాం. ఇప్పుడు ఆయన మాట్లాడిన భాష ఇది ఏమంటుందంటే కొన్ని కొన్ని ఏం చేసామంటే ఒరిజినల్ మళ్ళీ తెలంగాణ స్లాంగ్ కొంచెం మామూలు, ఆయన ఒక్కోసారి బయట ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు, మామూలుగా మామూలు భాష కూడా మాట్లాడతారు, అలా మిక్స్ చేసుకుని వెళ్ళాము. ఒకటే ఒకటి తెలంగాణనే కాకుండా కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని వర్డ్స్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. సినిమాటిక్ లిబర్టీ కూడా మనం తీసుకుని వెళ్ళాము. ఓన్లీ మరీ అట్లా కాకుండా ఇక్కడ సాంగ్స్, ఎస్పెషల్లీ సాంగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, సాంగ్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. ఈవెన్ పిక్చరైజేషన్ సాంగ్ వినడానికి అండ్ విజువల్ కూడా బతుకమ్మ సాంగ్స్ అమరవీరుది బతుకమ్మ అంటే అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే మేడం 3 అవర్స్ శ్రీకాంత్ సార్ ఎక్కడ కూడా మధ్యలో డిస్టర్బ్ చేయకుండా విన్నారు. సార్కి ఐడియా ఉంది, 2:00 స్టార్ట్ చేశాను, అయితే 3:30-4 అయింది, అసలు మధ్యలో ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా మొత్తం విన్నారు. విన్న తర్వాత ఒక ఫిల్మ్ లాగా తీసుకురావడానికి ఆయన కష్టమే అది. ఫస్ట్ 3 అవర్స్ విన్న తర్వాత ఫస్ట్ సార్ కళ్ళు చూశారు, ఇంత ఇంత బాధ ఉందా హరీష్ అని చెప్పేసి అంటే ఎందుకు సార్ అని అంటే అంతవరకు సార్కి కొంచెం తెలిసి ఉంటుంది కానీ అంత ఎమోషనల్గా 3 అవర్స్ నాకు కూడా బాగా నచ్చింది. ఏంటి మధ్యలో ఎక్కడ ఒక్క మాట కూడా ఎత్తకుండా వింటున్నారు కదా అని చెప్పిన తర్వాత అయిపోయింది సార్ అన్నప్పుడు అడిగారు. రైట్, అప్పటి వరకు ఎక్కడ మాట్లాడలేదు, మొత్తం వినేశారు. కానీ నేను కళ్ళు చూసినప్పుడు మాత్రం అంటే అది సార్కి గుర్తుందో లేదో చిన్న ఏంటంటే ఒక డాక్టర్ లాగా ఉంటుంది, చిన్న ఎమోషన్ ఉంది కళ్ళలో. అప్పుడు 100% ఎమోషన్స్ అనేది ఇంపార్టెంట్. ఇటువంటి ఫిల్మ్ ఏంటంటే ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. జర్నీ, ఆ జర్నీలో ఈయన పడే బాధలు, ఈయన ఎలా ఎలా బాధపడ్డారు, ఎలా రాష్ట్రాన్ని సాధించడానికి ఎంత కష్టపడ్డారు, చాలా మందికి తెలియదండి. ఇప్పుడు ఉద్యమం ఎంత పెద్దదో, ఎన్ని చేశారో, ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయో చాలా మందికి తెలియదు. అది నెరేట్ చేయడానికే ఇమిటేట్ చేసి కేసీఆర్ గారిని ఇమిటేట్ చేసి చేయడం అది అలా కాకుండా నెరేషన్, ఓన్లీ నెరేషన్ కంప్లీట్ రన్. నాకు ఈ క్యారెక్టర్లు అందరూ కిరణ్ కుమార్ గారి క్యారెక్టర్ ఇవన్నీ అందరూ పొలిటీషియన్స్ క్యారెక్టర్లు చేసాం కానీ ఎవరెవరికి ఫోన్ చేశారో నాకు తెలియదు. నాకైతే సంతాన ఫోన్ చేశారు, నాకు అది
అన్న ఎట్లా చేసినా అన్న నా క్యారెక్టర్ మంచిగా చేసాను చూడండి. సాంగ్స్ ఎక్స్పెషల్లీ సాంగ్స్ కానీ గంటలు ఎమోషన్స్ తీసుకెళ్ళడం కానీ చాలా బాగా ఉన్నాయి ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఇది కానీ. బట్ నాకేంటంటే ఫస్ట్ ఆ భాష ఉంటుంది, స్పీచెస్ ఉంటాయి చూడండి, ఆ స్పీచెస్ దగ్గర నాకు తెలిసి వచ్చేది అసలు అల్టిమేట్ ఏంటంటే. అంటే ఓకే, మామూలుగా ఆయన కోపంలో బాధలో మాట్లాడే స్పీచెస్ ఉంటాయి ఇప్పుడు దీంట్లో, అండ్ ఆయన పని వేలు కూడా మాట్లాడే స్పీచెస్ అయ్యో ఇప్పుడు దాని చిన్న చిన్న టచ్లు ఇచ్చే అని చెప్తే ఆయన లాగా అంటే అనర్గళంగా మాట్లాడతారు కదండి ఆయన. అదే కనుక మనకి దీంట్లో వచ్చేపటికి సినిమాకి వచ్చేపటికి ఏముందంటే ఆ రైటర్స్ రాసేది నేనేంటంటే ఉత్తేజాన్ని నా దగ్గర పెట్టేసుకున్నా కొన్ని రోజులు ఆ స్పీచెస్ అంతా ఉత్తేజం మొత్తం తెలంగాణలో దాన్ని రాసిన దాన్ని తెలంగాణలో దాన్ని కొంచెం టచప్ చేసుకుని దాన్ని ఉత్తేజ్ గైడెన్స్ తో నేను వెళ్ళాను కొన్ని రోజులు. నేను ఇంతియాజీ అనగానే లైక్ హిందీ అనుకుంటున్నాను. ఓకే, సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సినిమా చెప్పండి. చాలా బ్రహ్మాండమైనటువంటి ఎక్స్పీరియన్స్ అండి. యాక్చువల్గా మేము ఏదైతే మొదట్లోండి డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఆయన కలిసినప్పటి నుండి ఏదైతే మా డే టు డే ప్రోగ్రామ్ అంటే డే టు డే ఒక డెవలప్మెంట్ అంటే ఇప్పుడు పాటల గురించి సార్ అందరూ మిగతా విషయాల గురించి అన్నిటి గురించి చెప్పేసారు. పాటల గురించి ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా తను ఏదైతే అడ్వైజ్ చేశారు అంటే ఈ పాట పెట్టిన వారికి కేసీఆర్ గారు ఏమైనా ఫీల్ అవుతారా, ఇవి వీటన్నింటినీ బాగా క్షుణ్ణంగా ఆలోచించి ఒక్కొక్క అడుగు వేయటం జరిగింది. దాంట్లో మరి తెలంగాణ గురించి, తెలంగాణ దేవుడు గురించి చెప్పేటప్పుడు తెలంగాణ గురించి కూడా ఏమన్నా చెప్పాలి మనం, అంటే తెలంగాణ హింట్ అసలు అనే దానికోసం కూడా ఒక స్పెషల్గా తెలంగాణ మీద ఒక సాంగ్ రాయించాం. రాయించి అసలు తెలంగాణ ఏంటి, సంస్కృతి ఏంటి, దాంట్లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటి యాక్చువల్గా అనేటువంటి దాని గురించి డీటెయిల్గా రాయించి దాన్ని చిన్నప్పుడు మరి ఏంటిది పెద్ద అయ్యాక చేస్తే బాగోదు అని ఏం చేసామంటే చిన్నప్పుడే దాన్ని అంటే మొదటి తరుణంలో బాల్యంలోనే ఆ పాటను పెట్టి తన మీద చిత్రీకరణ జరిగింది. జరిగినప్పుడు ఈయన అసలు ఆ ఎమోషన్స్ క్యారీ చేయాలి, క్యారీ చేయాలి చాలా బ్రహ్మాండంగా చేశారు. అదే ఆ క్రెడిట్ ఆయనకి, ఈయన వర్కౌట్ చేయడానికి రోజు 2 గంటలు ఏదైతే మళ్ళీ షూటింగ్ అయిపోయాక ఆఫీస్కి వచ్చాక ఆఫీస్ లో కూర్చొని దాని గురించి డిస్కషన్, యాక్చువల్లీ వాట్ ఇట్ ఈస్ తనకి అర్థం కావాలి ముందు. కడుపు గురించి మాట్లాడుతూ ఉంటే, కడుపుకోత గురించి మాట్లాడుతూ ఉంటే తెలుగులో కడుపుకోత అంటే ఆయనకి ఏమర్థం కాబట్టి వాట్ కడుపుకోత ఈస్ అని. ప్లస్ ఆ రౌద్రం ఏంటి, ఎక్కడ దాన్ని ఎందుకు ఆ పదానికి ఉన్నటువంటి బ్యూటీ ఏంటి అని నేర్పించారు. ఇదే కాక దీని తర్వాత ఇక మళ్ళీ సార్ హ్యాండిల్ చేసిన తర్వాత, శ్రీకాంత్ సార్ హ్యాండిల్ చేసిన తర్వాత అయితే ఇక బ్రహ్మాండం నిజంగా. మేమైతే స్టేజ్ మీద సార్ ఇంతకుముందు చెప్పినప్పుడు ఏదైతే మీటింగ్స్ గురించి చెప్తా ఉన్నారో, మేము దూరం నుండి చూస్తా ఉన్నప్పుడు వి ఫీల్ దాట్ కేసీఆర్ గారి మీటింగ్ లోనే ఉన్నామా కొన్ని సందర్భాలు, ఎంత కామెడీ పరంగా కొన్ని సందర్భాల్లో కామెడీ చేస్తూ ప్లస్ ఆ ఫీల్ ని క్యారీ అయ్యి అండ్ మేము ఏదైతే ఇంటెన్షన్తో సార్ కేసీఆర్ గారి గురించి ఈ మూవీ ప్రజెంట్ చేయాలని ఏదైతే మా జాకీర్ ఉస్మాన్ గారు ప్రొడ్యూసర్ గారిది ఏముందో దాంట్లో ఒకటే విషయం డైరెక్టర్ గారు చెప్పారు, ప్రతి ఒక్కరు చెప్పారు ఏం లేదు ఇక్కడ ఎటువంటి దాని గురించి చూడవు, ఎవరినైనా మనం తీసుకొచ్చి పెడదాము కానీ మూవీ బాగా స్ట్రాంగ్ గా ఉండాలి, మంచి పెద్ద మూవీగా ఉండాలి. సో అలా పెద్ద మూవీగా వచ్చింది అన్నమాట మొత్తానికి అయితే. సో జిషాన్ మీరు చెప్పండి, యాక్టింగ్ న్యూ, సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ శ్రీకాంత్ గారు యూనో డెఫినెట్ గా యాడ్ అవుతూ ఉంటుంది, సంగీత గారు ఉన్నారు అండ్ చాలా మంచి మంచి సుమన్ గారు. విజయ్ గారు కో డైరెక్టర్ అండ్
ये सीखा कि मैं बहुत मिस्टेक ना होना मूवी से एंड मतलब जैसा सीएम जो पोजीशन पे है कितना हार्ड वर्क किया उसने. वो तो ठीक है, आप क्या हार्ड वर्क किया इसमें? मैं इसमें मुझे तेलुगु तो आती है. वो तो समझ गए हम. तो बहुत हार्ड था मेरे लिए कि मतलब तेलुगु में मतलब बात करना एंड मतलब प्रोमोटिंग किए, फिर उसके बाद डिफिकल्ट था डायलॉग्स बोलना. ओके सो मुझे बहुत थोड़ा बहुत हार्ड लगा, फिर उसके बाद नॉर्मल हो गया. स्क्रीन पे मतलब खुद को देखने के बाद कैसा लगा? कुछ मतलब यहाँ पर कमी है, यहाँ पर कमी है, कुछ ऐसा कुछ लगा है क्या? नहीं लगा, बस मुझे ये है कि मैं तो मेरा बेस्ट किया, लेकिन श्रीकांत सर ने जो किया है ऐसा कोई नहीं कर सकते. वेरी गुड, आपका सीरियसली बेस्ट किया, आपका शुरुआत है फर्स्ट फिल्म है, सो यू डिड अ ग्रेट जॉब. सो और आगे है बहुत सारे फिल्म्स है. శ్రీకాంత్ గారు మీరు సమీర్ గారు లైక్ ఫ్రెండ్స్ కదా, ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా, సో ఇలా స్క్రీన్ కూడా షేర్ చేసుకుంటుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఒకటే సినిమాలో ఉంటే చాలా సరదా ఉండేది ఈ షూటింగ్. సమీరు వీళ్ళు సినిమా అయిపోయిన అన్న ఇటువంటి సినిమా ఇంకోటి కొట్టాను అన్నాడు. నిజంగా దీనికోసం అందరూ ఈ సినిమాకి డేట్ ఇస్తే అందరం కలుస్తాం, డెఫినెట్ గా అందరూ ఉంటాం గ్రూప్ కాబట్టి దీనికి వేరే సినిమాల్లో ఒకవేళ అడ్జస్ట్మెంట్ కూడా తీసుకుని దీనికి ఇచ్చేవాళ్ళం. నిజంగా అలా చేసాం, ఈయన మెయిన్ ఏంటంటే మా కెప్టెన్ ఎప్పుడు ఇగో ఇలా ఇదే స్మైల్ లో స్మైల్ తో ఈ సినిమా ఆయన అలా నవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన నా ఫండే చూస్తున్నా. ఓకే శ్రీకాంత్ గారు గ్రేట్ విషయం ఏంటంటే లాస్ట్ షూటింగ్ లో నేను కూడా యాక్ట్ చేశాను. ఓ మీరు కూడా? అయ్యో నాకు ఇప్పటి వరకు చెప్పలేదు, మ్యాక్స్ ఇయో అని చెప్పారు. లాస్ట్ లో చిన్న లాస్ట్ లో చిన్న బ్రహ్మాజీ గారి కాంబినేషన్ లో ఉంటారు. ఏం చేయకుండా బ్రహ్మాజీ గారు కోసం ప్రాంప్టింగ్ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఈవినింగ్ అయిపోతా ఉంది టైమ్, పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నాయి. సార్ ప్రాంప్టింగ్ కూడా చెప్పారు సార్, శ్రీకాంత్ సార్ ప్రాంప్టింగ్ చెప్పారు. అది ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట. ఇంపార్టెంట్ రోల్ కేసీఆర్ గారు చేసేటటువంటి కార్యక్రమాల గురించి చెప్పేటువంటి సమయం అది. అక్కడ ఈయన దాన్ని చూసి నేను చెప్తాను లేండి అని కూర్చొని, అంటే టైమింగ్ కోసం, టైమింగ్ గ్యాప్స్ ఆ టైమింగ్ కోసం శ్రీకాంత్ గారు ఇది ప్రాంప్ట్ చేశారు. ఏంటంటే మీరు సీఓ గా కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా యాక్టింగ్? సార్ అది మా ప్రొడ్యూసర్ గారు నెక్స్ట్ ఇంట్రడ్యూస్ అవుతారు మన మెయిన్ హీరోగా జిషాన్. జిషాన్ జిషాన్ రైట్, యా నెక్స్ట్ హీరోగా, సోలో హీరోగా కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యు గుడ్ లక్. సో సంగీత గారు చాలా రోజుల తర్వాత సంగీత గారిని చూడడం జరిగింది అండ్ మీ ఇద్దరిని కలిసి చూడడం కూడా చాలా ఇయర్స్ తర్వాత జరిగింది. సంగీత గారితో మళ్ళీ అంటే ఎవరిని అడిగితే వాళ్ళని జాకీర్ గారు ఇమీడియట్ గా ఇవ్వడం జరిగింది. ఏమాత్రం ఆలోచించుకుంటే ఇంకా మీరే ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు కంట్రోల్ చేసినట్టున్నారు, లేకపోతే ఇక పెద్ద పెద్ద వాళ్ళు బాలీవుడ్ కూడా అనిపిస్తున్నారేమో ఇక్కడ మనకి. లేదండి, కొన్ని కొన్ని చిన్న ఏది 2 మినిట్స్ దీనికోసం చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అడిగారు. అవును, సునీల్ గారు జగన్ గారు క్యారెక్టర్ ఎంత చిన్న
పెద్దది ఎంత పెద్దది అని కాకుండా నాకు వచ్చి ఇప్పుడు క్యారెక్టర్స్ అన్ని ఎక్కడ ఉందా అందరినీ చేశారు. అలాగే సంగీతాన్ని వైఫ్ క్యారెక్టర్ కేసీఆర్ గారి వైఫ్ అవును అది చాలా బాగుంటుంది బయటికి వెళ్ళి ఒక సినిమా గ్లామర్ ప్రతి క్యారెక్టర్ ని ఒక ఇంపార్టెంట్ ఇచ్చి పెద్ద పెద్ద తీసుకురావడం జరిగింది. అలాగే సంగీత సంగీత కూడా మధ్యలో కొన్ని రోజులు ఆగింది పాండమిక్ మోన్ ఫస్ట్ పాండమిక్ మోన్ కొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఎప్పుడు సాధ్యతారా లేదా అసలు ఏంటో నాకు ఫోన్ చేసింది మధ్యలో మనం స్టార్ట్ చేస్తారా లేదా మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఉందా అది ఇది అని చేస్తారు కంగారు పడి పాండమిక్ అవునండి అని చెప్పేసి మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ రిలీజ్కి మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. అట్లా చేసుకుంటాను ఇది మా అందరికీ ఎప్పుడెప్పుడు చూస్తామని ఉందండి ఇది ఒక పక్కన 200 జూనియర్ ఆర్టిస్టులు మొత్తం అంత రిచ్నెస్ అంత గ్రాండియర్ నిజంగా హెడ్స్ ఆఫ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఆయన చేయలేడు మమ్మల్ని తీసుకురాలేడు అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. ఈ సినిమా మెయిన్ ప్రొడ్యూసర్ అండ్ దెన్ డైరెక్టర్ సినిమా ఇంత రేంజ్ ఇంత బాగుంది ఆడియన్స్ నిజంగా దీన్ని యాక్సెప్ట్ చేశారు అంటే 100% మార్క్ అంత అది మా నాన్న ఆర్టిస్ట్లు ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయాం ఈ సినిమా హిట్ అవడానికి గ్రాండ్ తీసుకొచ్చారు సినిమా. రైట్ అండ్ డిఓపి గురించి కూడా మాట్లాడుకోవాలి ఎందుకంటే అంతమంది డాన్సర్స్ ఉన్నప్పుడు ఆ ఫ్రేమ్ ని బంధించాలన్నా కూడా ఖచ్చితంగా ఏమో అంతే అలర్ట్ గా ఉండాలి అంతే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. విజయ్ గారి గురించి అడిచిపోలే విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు అంతకుముందు అంటే చాలా సినిమాలు చూశారండి వారి చూసిన తర్వాత నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన సినిమాకి కెమెరా మ్యాన్ చేశారు అది శ్రీహరి గారి సినిమా అయితే ఆ సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు నాకు బాగా వర్క్ బాగా నచ్చి సరే నేను డైరెక్టర్ అయిన తర్వాత మిమ్మల్ని పెట్టుకుంటానండి అని తర్వాత సరే చేస్తానులే నాన్న అని చెప్పి అన్నారు. అప్పుడు ఆ తర్వాత సాగర్ గారు కూడా సజెస్ట్ చేశారు అంటే నేను సాగర్ గారి శిష్యుండి కదండి అయితే సాగర్ గారు కూడా సజెస్ట్ చేసి లేసారి నాకు బాగా వర్క్ నచ్చింది అయింది తర్వాత ఫాస్ట్ తర్వాత విజయాన్ని చాలా ఫస్ట్ సినిమా అండి చాలా సీనియర్ సార్ ఫస్ట్ సినిమా ఫస్ట్ అప్పుడు సాగర్ చాలా అలా ఈయన చాలా సరదాగా ఉంటారు చాలా చాలా ఫస్ట్ సినిమా కాబట్టి ఆయన్ని చూసి నాకు ఈయన అయితే కరెక్ట్ ఉంటుంది అని చెప్పేసి మనకి చక్కగా అంటే కూల్ వర్క్ ఉంటుంది హ్యాపీగా మనకి ఏది కావాలంటే అది ఇస్తారు టెన్షన్ ఉండదు స్పీడ్ అందుకని స్పీడ్ వర్క్ అందుకని ఆయన్ని తీసుకోవడం జరిగింది. అండ్ మ్యూజిక్ ఈ సినిమాకి చాలా ప్లస్. నందన్ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఆయన ఆయన ఎవరండి ఫస్ట్ ఎవరు ఆలోచన అది? అది యాక్చువల్ గా నందన్ నా ఫ్రెండ్ అండి. ఓకే రికార్డింగ్ కానీ రికార్డింగ్ కానీ మ్యూజిక్ కానీ ఎక్స్ట్రాడినరీ. రైట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఈ ఆ టైప్ ఆఫ్ సాంగ్స్ ఇప్పుడు బిగినింగ్ అయినారు చేయకముందు దాని పిక్చరేషన్ ఇంకా బాగా తీసుకొచ్చారు. ఆయన నందన్ కూడా నిజంగా చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్గా అది ఫ్రెండ్ అయితే ఇక అట్లా నేను పిలిపించాను చాలా సినిమాలు చేశాను అంతకుముందు ఒక 10-9 మూవీస్ చేశారండి. నాకు వర్క్ అనేది ఆయన ఏంటనేది ఫ్రెండ్ అవ్వడం వల్ల కొంచెం బాగా తెలుసు తెలిసి అయితే నేను ఏమన్నా ఎంత ఫ్రెండ్ అనేది మాత్రాన మనం పెట్టుకుంటే వర్క్ చేస్తారో లేదో అని చెప్పేసి ఒకసారి ప్రొడ్యూసర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అప్పుడే ఆయన బతుకమ్మ పండుగ పాట ఒకటి రిలీజ్ అయింది ఆ పాట వినిపించిన తర్వాత సార్ చాలా బాగుంది అట్లనే శివ గారు కూడా విజయ సార్ కూడా బాగుంది అన్నారు వినిపించిన దాని తర్వాత ఒక పాట వినండి సార్ ఒకవేళ మీకు ఓకే అనుకుంటే పెడదాం సార్ అని చెప్పి అన్న తర్వాత నేనైతే సాటిస్ఫై ఉన్నాండి అతని గురించి సార్ వాళ్ళకి కూడా వినిపించిన తర్వాత ఓకే హరీష్ ఈయన చాలా బాగా చేస్తున్నారు ఇతనితో ప్రొసీడ్ అయిపోండి అని చెప్పాను కానీ సరే అని చెప్పేసి ఆయన పెట్టుకోవడం జరిగింది. ఓకే సో ఆయన నిజంగా ఆయన 100% ఇచ్చారు 100% ఇచ్చారు. అమరవీరుల సాంగ్ కోసం మేడం వేరే అది హై పిచ్ సాంగ్ కాబట్టి వేరే ఎవరు చేయలేని పరిస్థితి ఉంటే చివరికి ఆయన ఏం చేస్తారంటే వద్దు సార్ ఇది రాసేటప్పుడు దీన్ని రిధమ్ చేసేటప్పుడు నేనే దీని గురించి బాగా ఫీల్ అయ్యాను కాబట్టి దీన్ని నేనే పాడేస్తాను అని తనే దాన్ని తీసుకొని పాడారండి. మీరు మూవీలో పిక్చరైజేషన్తో పాటు సార్ దాంట్లో యాక్ట్ చేసినటువంటి విధానం అది చూస్తే అబ్బురబోతారు. సో జిషాన్ మీరు చెప్పండి విచ్ వాజ్ అంటే ఏది మీకు మోస్ట్ ఫేవరెట్ సీన్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ సీన్ ఇన్ దిస్ ఫిల్మ్? మోస్ట్ ఫేవరెట్ సీన్ ఇస్ ఎ కబడ్డీ సీన్. ఓకే బచ్పన్ మే ఖేల్తే తే క్యా
సో ఈజీ డిఫికల్ట్ సీన్ మతలబ్ పద్యం డెఫినెట్ గా యా యా తెలుగు రాకపోతే కష్టమే అవుతుంది. సో ఉస్మే కే తా వర్డ్స్ బహుత్ బడే బడే థే తెలుగు కే ఇట్ ఇస్ అ ప్యూర్ తెలుగు. ఆప్కు కుచ్ ఆది హై క్యా అభీ? కొంచెం థోడి కొంచెం 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 చెప్పండి ఒకసారి ఆ కొంచెం కొంచెం ఏం గుర్తుందో చూద్దాం. నాకు తెలుగు పర్లేదు నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు ఎవరు ఆ కుచ్ డైలాగ్ బోలి ఉస్మే జానే మే వర్డ్స్ బి ఎక్ లైన్ లైన్ కుచ్ తినారా బావనారా బడే వర్డ్స్ మతలబ్ పద్యంతో చూడి తెలుగు మీ బోలి కొంచెం పద్యంలో స్టార్టింగ్ డైలాగ్ బోలు. లైక్ డెఫినెట్గా పాపం తెలుగులో కష్టమే అయినా కూడా కష్టమైనా కూడా చాలా చాలా బాగా కష్టపడి చేసినట్టు అనిపిస్తుంది అనమాట. సో జిషాన్లో ఆ యాక్టింగ్ కీడా ఫస్ట్ నుంచి బచ్పన్ సే హే క్యా యాక్టింగ్ వాళ్ళ కీడా బచ్పన్ బచ్పన్ సే హే అభీ తక్ చల్ రాయవతో అన్ని గెడ్డం లేకుండా పెట్టారు మీ గెడ్డం తో ఉంది ఎట్లా కదా దీంతో ఒకటి చెప్పాలి ఏమైపోయిందంటే ఆ పాండమిక్ వచ్చింది కదా ఆగింది అయిన తర్వాత నాది నాకు వేరే ఎంత కన్నడ ఫిలిము ప్లస్ అఖండ ఫిలిము ఇవన్నీ కాంబినేషన్స్ తీయడానికి లేకుండా పోయింది. వీళ్ళేమో డేట్లు అందరి డేట్లు మళ్ళీ దొరికినాయి. ఏం చేయలేదు తెలియక ఎలా మేనేజ్ చేసాడంటే తెలియదు. కొన్ని కొంతసేపు కొంత గడ్డ ఉంటుంది. అంటే ఎప్పుడు వచ్చిందంటే మేడం సార్ ఏమో చూసి గడ్డ ఉంది నేను అని అంటున్నారు. సార్ మీరు ఇది నేను మేనేజ్ చేస్తాను అయిపోయిందా చేద్దాం శరణ్ వచ్చింది చేయమని నేను ఎక్కడ చేస్తాను ఉందో లేదో తెలియకుండా మనం ఏమి తెలియమంటే లేదు లేదు నేను మేనేజ్ ఎలా మేనేజ్ చేస్తావు ఇప్పుడు కేసీఆర్ అయితే కరెక్ట్ గా నేను న్యాయం చేసుకోవాలి ఇప్పుడు గడ్డం ఉండి గడ్డం లేకుండా గడ్డం ఉండి అలా రాకూడదు అంటే దాన్ని కొంచెం చిన్న లైన్అప్ చేసుకుని కరెక్ట్ ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ ఉద్యమ లాస్ట్లో ఇచ్చేసినప్పుడు కొంచెం గడ్డం పెట్టు కొంచెం అక్కడక్కడక్కడ ఏదో మేనేజ్ చేసారు కరెక్ట్ గా దీక్షకి వెళ్ళేటప్పుడు ఎలాగో గడ్డం కావాలి సినిమాలు ఏమన్నా కొంచెం అక్కడ మేనేజ్ అయింది. తర్వాత కొన్ని కొన్ని ఇక్కడ ఇక్కడ కొన్ని సభలు చెప్పేసి వెళ్తారు మళ్ళీ ఆడిపోయిన తర్వాత సాంగ్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ దీక్షలు కూర్చున్నప్పుడు గడ్డం ఉంటుంది ఇంటికి పోగానే స్వాగతం అంటే ఫ్రెష్ అయ్యి ఇంటికి వచ్చాడని చెప్పేసి ఆ సెన్స్ వెళ్ళిపోతుంది. అంటే ఆయన పోరాట యోధుడు కాదు మేడం పోరాట యోధుడు ఆయన ఆయన ఏంటంటే పోరాటం కోసం యుద్ధం చేసే వ్యక్తి కాబట్టి గడ్డ ఉంటూ కొన్నిసార్లు టైం ఉండదు ఒక్కసారి లైట్ గా ఎవరు ఒక దగ్గర వచ్చిందండి అంతే ఆయన ఏ ఉద్యమం చేసినా ఎప్పుడు కూడా గడ్డం లేదు లేదు కాదు మనకేంటంటే సార్ కొంచెం అంత టెన్షన్ పడినంత అది ఇంకా తప్పు మన మూవీ టిక్ లో వెళ్ళిపోయింది టక టక టక్కని వెళ్ళిపోయిందండి. అంటే తర్వాత సార్ అంత వద్దు హరీష్ అని అన్న సారే తర్వాత మూవీ చూసి ఏంటంటే గడ్డం గురించి ఎక్కడ రాలేదు అంటే మర్చిపోయేలాగా వెళ్ళిపోయింది అది టప్ 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 ఫ్లో వెళ్ళిపోతుంది ఫ్లో వెళ్ళిపోద్ది అండి గడ్డంతో పాటలు లేవు సమీర్ గారు చిరుబాబు గారు మీరు చెప్పండి అంటే శ్రీకాంత్ గారు లైక్ ఓపెన్ బుక్ టైప్ అందరికీ తెలుసు ఆయన ఎలాంటి మనిషి ఏంటి అని చెప్పి. సో మీరు ఫ్రెండ్స్ ఆయన ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు సో మేబీ ఆయన అంత హెల్దీగా ఉండడానికి అండ్ ఇంత గ్లామర్ గా ఉండడానికి మేబీ సీక్రెట్ కూడా అయ్యుండొచ్చు ఫ్రెండ్షిప్ అండ్ పాజిటివ్నెస్. అండ్ మాకేమన్నా ఇంకా తెలియనివి ఏమైనా ఉన్నాయా శ్రీకాంత్ గారు మీ రియల్లీ ఉన్నాను అన్ని తెలుసు మీరే చెప్పారు కదా ఓపెన్ బుక్ ఏముంది ఆయన ఆరోగ్యంగా ఉండడానికి రీజన్ ఏంటంటే శ్రీకాంత్ గారు హీరోయిన్స్ కి కొంచెం దూరంగా ఉంటారు తమ్ముల కోసం అంట అలా కాదు కానీ ఏది మీకు ఇప్పుడు షూటింగ్ వచ్చిన మేడం మనకి వచ్చిన అంటే కాదు మేడం షూటింగ్ వచ్చిన ప్రశాంతంగా ఉంటారు టెన్షన్ ఉండదు అంటే నేను టెన్షన్ పడ ఆయన చూడగానే ముందు నాకు టెన్షన్ ఉండదు. తర్వాత ఏంటంటే ఈ ఫ్రెండ్స్ అందరూ అందరు నవ్వేవాళ్ళే అందరు ఇప్పుడు అజయ్ గారు కానీ సమీర్ సార్ కానీ ప్రభాకర్ అన్న కానీ ఎవరు వచ్చినా కానీ నైట్ నైట్ ఇంకొక సీన్ ఉంది కొట్టేద్దాం సార్ ప్లీజ్ సార్ ఏ టైం ఎంత సరే పెట్టుకో అంటే అని నోన్ మాత్రం రాదు రాదు ఎప్పుడు రాదు
అంతే సార్ ఇంకోటి ఉంది సార్ అన్నట్టు సార్ దీంట్లో వీళ్ళు కూడా రావాలి సార్ అన్నట్టే అవసరమైతే దీంట్లో వీళ్ళు కూడా కావాలి సార్ అన్నట్టే ఓకే నువ్వు చెప్పి చూడు నేను కూడా చెప్తాలే అని అంత సపోర్ట్గా అంత ఫ్రీగా అంత ఎనర్జీగా తర్వాత అంత హ్యాపీనెస్గా చేసాం ఈ సినిమా ఓకే సో జిషాన్ ఆప్ బోలే ఆప్కో కుచ్ కంప్లైంట్స్ హై క్యా వహాన్ పర్ ప్రొడ్యూసర్ పే అదే కదా ఇంపాసిబుల్ టాస్క్ అయినా కూడా నేను ట్రై చేశాను కొంచెం ధైర్యం చేసామన్నా వస్తాయేమో అని చెప్పి సో కుచ్ బిన్ హై ఏక్ బి ఏక్ దో తీన్ తోడా హాఫ్ వన్ అండ్ హాఫ్ పావు అలాంటిది ఏమీ లేదు కంప్లైంట్లే లేవంటండి కంప్లైంట్లు లేని డైరెక్టర్ అన్నమాట డైరెక్టర్ అయితే మీరు సో యా అయితే మీరు ఇంకా ఈ ఫిలిం గురించి డబ్బులు ఇచ్చారు అడగండి పెట్టాడు యాక్ట్ చేశారు కదా డాడీ ప్రొడ్యూసర్ అవుతాయి అడగలేదు ఇక్కడ డౌట్ వచ్చింది సార్ ఇప్పుడు నాకు ఇచ్చారు శ్రీకాంత్ గారు రేపు వరుస కడతారు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ జాకీర్ ఉస్మాన్ జీ నోట్ దిస్ పాయింట్ కొంచెం తగ్గించారంటే ఏమైనా రిమైనింగ్ ఉంటే పంపించేయండి లేదు చెప్పారండి సినిమా హిట్ అయిన తర్వాత అందరికి మళ్ళీ సెకండ్ సెకండ్ సినిమా ఇస్తారు కానీ కొత్త అని లేకుండా నేను అడిగింది నాకు కావాల్సింది ఎంత నేను బాగా టార్చర్ పెట్టాను కొంచెం అంటే ఆయన నాకు టార్చర్ పెట్టగలుగుతారని మేమైతే నమ్మట్లేదు అంటే నేను అనుకుంటున్నారా అంటే అవతల వ్యక్తికి టార్చర్ అనిపించదండి అరే పాపం ఇంతకీ అసలు కేసీఆర్ గారు అంటే ఇందాక అన్నారు సంతోష్ గారు అక్కడ కాల్ చేశారని కేసీఆర్ గారితో అన్న మీరు మాట్లాడడం జరిగింది అసలు ఈ సినిమాకి రిలేటెడ్ సినిమా రిలీజ్ అయ్యాక అయ్యాక డెఫినెట్ గా మాట్లాడతారు ఓకే ఏంటంటే డెఫినెట్ గానే అంత పాజ్ ఇచ్చారు వచ్చిందా ఇచ్చారా మాట్లాడతారు అన్నారా ఓకే మాట్లాడతారని నేను కూడా కోరుకుంటున్నాను మాట్లాడాలని కోరుకుంటున్నాను డెఫినెట్ గా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉండింది మీకు ప్రీ రిలీజ్ కూడా రావడం జరిగింది కొంతమంది సినిమా మూవీ కూడా చూశారు హోమ్ మినిస్టర్ గారు శ్రీనివాస్ గౌడ్ సార్ ఇద్దరు చూశారండి అది చూసి బాగుందని చెప్పాను ఓకే వారికి బాగా నచ్చింది సార్ తోటి మాకు షో వేయించండి తప్పకుండా సో ఇంకేంటండి మిగిలింది నవంబర్ 12th రిలీజ్ ఆడియన్స్ చూడాలి ఖచ్చితంగా సో తెలంగాణ గురించి తెలుసుకో అంటే తెలంగాణ ఉద్యమం గురించి తెలుసుకోవాలి తెలంగాణ దేవుడి గురించి తెలుసుకోవాలి ఖచ్చితంగా సో వాళ్ళు తెలుసుకుంటారని మంచి సక్సెస్ని మీ అందరికీ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అవర్ కుష్ బోలోగే సో స్వీట్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ గుడ్ లక్ అండ్ 12th మంచి సక్సెస్ అందుకోవాలి టీం అందరూ మళ్ళీ మళ్ళీ ఈ బ్యానర్లో సినిమాలు మీరు చేయాలి కలిసి కట్టుగా ఫ్రెండ్స్ పార్టీలో అనిపిస్తుంది కాబట్టి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఫైనల్గా ఒకసారి శ్రీకాంత్ గారు మీరు 12th వస్తుంది అని చెప్పేస్తే యా నవంబర్ 12th తెలంగాణ దేవుడు రిలీజ్ అవబోతుంది డెఫినెట్గా థియేటర్స్ కేసీఆర్ గారి బయోపిక్ అనుకోండి బట్ మా ప్రయత్నం మేము చేసాము ఎక్కడన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా మమ్మల్ని క్షమించండి డెఫినెట్గా మిస్టేక్స్ లేవు అనుకుంటాం బట్ ఒక ప్రయత్నం డెఫినెట్గా నచ్చుతుందనే కాన్ఫిడెన్స్ మాకుంది అందరూ థియేటర్లో చూడండి సేఫ్గా మాస్కులు పెట్టుకుని హ్యాపీగా థియేటర్స్కి రండి థ్యాంక్ యూ సో విన్నారు కదండి 12th నవంబర్ తెలంగాణ దేవుడు మిమ్మల్ని అందరినీ అలరించడానికి థియేటర్లో మిమ్మల్ని పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట సో మీరు చేయాల్సింది ఏంటి తెలంగాణ ఉద్యమం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా కేసీఆర్ గారి జీవితంలో అండ్ రాజకీయ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఆయన అడగక్కర్లేదు 12th నవంబర్కి థియేటర్కి వెళ్తే సరిపోతుంది అనమాట సో డెఫినెట్గా చూడండి మన వ్యక్తుల గురించి మన వాళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా సో సినిమాని చూస్తారని బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్ Thank you.